చాలామంది ప్రజలు చెప్పడం జరిగింది. ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేదు, లేకపోతే వాటర్ సమస్య అవ్వచ్చు, లేకపోతే ముఖ్యంగా నిన్న మీరు అన్నారు కళ్ళ కాణాచి పాలకొల్లు కళాకారులు చాలామంది రిహార్సల్ చేసుకుంటారు కానీ లేకపోతే దీనికి కానీ మీరు అన్నటువంటి కళాక్షేత్రం ప్రారంభమైతే ఇవన్నీ సమస్యలను తీరుతాయి. మరి ఇవన్నీ కూడా ప్రజా సమస్యలు, ప్రజలు చెప్పేటువంటి ఈ సమస్య ఇవన్నీ తీరితే మాకు సమస్యలు తీరుతాయి అన్నారు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎమ్మెల్యే స్థాయిలో మీరే దీన్ని అడ్డుకుని ప్రారంభించకపోతే మరి ప్రజల సమస్య ప్రజలు ఏమవుతారు? ఖచ్చితంగా ఏదైతే ఈవేళ ప్రజల పక్షాన పోరాడుతున్నాం కాబట్టి కొంతమేరైనా పాలకుల్లో కనీసం వాళ్ళకి ఒక భరోసాని ఇవ్వగలుగుతూ ఉన్నాం. ఈవేళ అర్ధరాత్రులు ఇష్టానుసారంగా కరెంటు తీసేస్తున్నారని అంటే ఈవేళ అధికారంలో లేం కాబట్టి మా ఫోన్ కాల్స్ని ఎస్ఈడిలు ఎంతవరకు వాళ్ళు అమలు చేస్తారో తెలియదు కాబట్టి డైరెక్ట్గా ఫీల్డ్లోకి ఎన్ని వెళ్ళి సపోజ్ మొన్ననే సబ్స్టేషన్ దగ్గర అక్కడే పడుకుని అక్కడ ఒక నిరసన వ్యక్తం చేసి అంటే ఒక ప్రభుత్వం మీద అధికారుల మీద ఒక ప్రెజర్, ఒక ఎమ్మెల్యే సబ్స్టేషన్ దగ్గర పడుకున్నాడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పాలకులలో అంటే అనేక రకంగా అంటే నా స్థాయిలో నాకు ఎంత అవకాశం ఉంటే అంత నేను ఫైట్ చేసి కొంతమేర చేయగలుగుతూ ఉన్నా. ఖచ్చితంగా రాబోయేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాసి పెట్టుకోమంటున్నాను ఆ పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకి. ఏదవుతీ బొండాడు వెంకటరాజు గుప్తా ఎన్టీఆర్ కళాక్షేత్రం 2024లో ఓపెన్ చేస్తూ ఉన్నాం. నందీ నాటకాలు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నందీ నాటకాలు పాలకొల్లులో ఆడిస్తాం. ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారు ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే ఈవేళ అవసరం. ఈవేళ ప్రతి వ్యక్తి కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా తీవ్రమైన స్ట్రెస్తో బతుకుతూ ఉన్నాడు. ఈవేళ ప్రతి వ్యక్తి ఈవేళ బీపీ షుగర్లతో ఉన్నాడు. అటువంటి వ్యక్తికి మానసికమైన ఉల్లాసం అవసరం ఈవేళ పబ్లిక్కి. అందుకని ఈరోజు ఒక మంచి స్విమ్మింగ్ పూల్, ఒక ఏసీ జిమ్ము, అదేవిధంగా ఒక బోట్ షికారు, ఒక మంచి ఈ ఏదైతే ట్యాంక్లో ఒక రెస్టారెంట్, అంటే ఇట్లా ఒక వినూత్నమైన ఆలోచనతో ఒక ఎఫెక్టివ్గా మనం కార్యక్రమాలు చేస్తే ఓకే. వాళ్ళు అడ్డుకుంటూ ఉన్నారు, ప్రజలు దాన్ని కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు, దానికి 10 రెట్లు బుద్ధి చెప్తారు. మొన్న ఏదైతే 18,000 ఏదైతే ఓట్లు మెజారిటీ దాన్ని గెలిపించారు, ఈ యొక్క 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ పార్టీ చేసినటువంటి అన్యాయానికి ఇంకొక 4 రెట్లు మెజారిటీ పెంచి నాకు ఇస్తారు రేపొద్దుర పాలకొల్లు ప్రజలు.